ఈరోజు మనం బిజినెస్ అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది దానికోసం ఈరోజు మనం తెలుసుకుందామండి. వై 7 out of 10 బిజినెస్ ఫెయిల్? ఇండియాలోనే కాదు ప్రతి చోట కూడా సేమ్ సైకాలజీ అప్లై అవుతుందండి. బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? మనం చూస్తే కనుక ప్రతి చాలా స్టార్టప్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి ఇండియాలో. ఇండియాలోనే కదా చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటూ ఉంటున్నారు. కొత్తగా అదే బిజినెస్ కూడా ఎక్స్పాండ్, కొత్తగా న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. చాలా కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ రావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పే దేనికోసం అంటే, ఇప్పుడు ఆ బిజినెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న చాలామంది స్టార్టప్స్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. చాలా బిజినెస్, 10 బిజినెస్ ఉంటే దాంట్లో 7-8 బిజినెస్ ఆల్సో ఆల్రెడీ మనకి ఫెయిల్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దానికోసం ఈరోజు మనం తెలుసుకుందండి. కొన్ని 10 పాయింట్స్ కింద మనం నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ మనం చూస్తే కనుక చూడండి, అవుట్ ఆఫ్ మనకి 10 బిజినెస్, మన ప్రతి 10 బిజినెస్ చూసుకోండి, మన స్టాటిస్టిక్స్ మనం చూసుకుంటే కనుక ప్రతి 10 బిజినెస్లో మనకి 7 బిజినెస్ మనకి చూస్తే కనుక 7 బిజినెస్ ఆర్ ఫెయిలింగ్. వై 7 బిజినెస్ ఆర్ ఫెయిలింగ్, దీని గురించే మనం ఇప్పుడు నేర్చుకుందామండి ఈరోజు. ఈ 7 బిజినెస్లో మనకి 7 అనే కాదు, 8 ఫెయిల్ అవుతాయి, ఒకసారి 9 ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ కూడా అవుతుంటాయి, కానీ మెజారిటీ బిజినెస్ మనకి ఇక్కడ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకోసం, దేనివల్ల? వై, దానికి మనం ఇక్కడ మనం చెప్పాం కదా ఆల్రెడీ, ఒక కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నాం. ఆల్రెడీ ఎట్లా నోట్ డౌన్ చేస్తారంటే, ఈ ఆల్రెడీ ఉన్న ఫెయిల్ అవుతున్న బిజినెస్న బేస్గా తీసుకొని, వాళ్ళు ఫేసెస్ డిఫికల్టీస్ని బేస్ తీసుకొని ఇవన్నీ కూడా మనం నోట్ డౌన్ చేయడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి ఫెయిల్యూర్ టు డెలివర్ ది రియల్ వాల్యూ. సపోజ్ ఈరోజు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఏ అయితే మనం బిజినెస్ని సెల్ బిజినెస్ ద్వారా సెల్ చేద్దాం అనుకుంటున్నామో దాన్నే రియల్ వాల్యూ అంటాం. సపోజ్ ఈరోజు నేను గ్రాసరీ స్టోర్ స్టార్ట్ చేశాను, గ్రాసరీ స్టోర్లో మనం గ్రాసరీ ఐటమ్స్ అంటాం, అదే మనకి రియల్ వాల్యూ. అట్లాగే టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం, బట్టల షాప్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే మీరు ఎనీ బిజినెస్ మొబైల్ ఫోన్స్ షాప్స్ మీద స్టార్ట్ చేస్తారు, మొబైల్ సెల్ చేయడం, అక్కడ మొబైల్ మీద సెల్ చేయడం అక్కడ రియల్ వాల్యూ. అలాగా మీకు ఏదైతే మీరు మెయిన్గా ఏదైతే బిజినెస్ మీద సెల్ చేయాలనుకుంటున్నారో అది రియల్ వాల్యూకి వస్తుంది. మన ఇక్కడ రియల్ వాల్యూ ఎలా డెలివర్ చేయలేకపోతున్నారు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇక్కడ మనం నేర్చుకుందామండి. చూడండి, మనకి ఇక్కడ కస్టమర్కి చాలా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఇస్తామండి. ఇక్కడ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళ గాల్లో ఎక్కడో మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తారు చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఓకే ఈ అబ్బాయి చాలా ఎక్కువ చెప్తున్నాడు కదా, దీనివల్ల మనకి చాలా ఎక్కువ బెనిఫిట్ వస్తుందేమో అనుకుని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ రియాలిటీ చూస్తే కనుక మీరు రియాలిటీ అంత రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎవరైతే న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు రియాలిటీలో. అప్పుడేమవుతుంది కస్టమర్స్ ఏమవుతారు, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు, నువ్వు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, అందువల్ల ఇదంత ఈజీగా అయ్యే పని కాదని వాళ్ళు మీ బిజినెస్ని వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు వదిలి వెళ్ళినప్పుడు మీకు కొంతమంది కస్టమర్స్ పోతూ ఉంటారు, ఇలా బిజినెస్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ మన ఎక్స్పెక్టేషన్, మీరు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి మీరు ఇచ్చిన మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ రియాలిటీలో మీరు ఎంత డెలివరీ చేశారు, ఈ మిస్ మ్యాచ్ వల్ల కూడా మనకు బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మనం లో ఎక్స్పెక్టేషన్ ఇచ్చి హై మీరు డెలివరీ చేస్తే కనుక బిజినెస్లో ఎక్కువ సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి. మనం నెక్స్ట్ చూస్తే కనుక ఫెయిల్యూర్ టు కనెక్ట్ విత్ ది టార్గెట్ ఆడియన్స్. మనం ఏదైనా టార్గెట్ ఆడియన్స్, మనం ఏ బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్ మనకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ బిజినెస్ చేస్తున్నాం దానికి టార్గెట్ ఆడియన్స్ ఎవరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఎవరికి పడితే వాడికి మనం సెల్ చేస్తున్నాం, వస్తున్నారు కదా అని వాళ్ళు మనం సేల్ చేస్తాం, ప్రతి ఒక్కరికి సేల్ చేస్తాం, కానీ మనకు స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. మనకు దాంట్లో మనం చూస్తే కనుక చూడండి, కొన్ని మనకి టార్గెట్ ఆడియన్స్ ఎట్లా వస్తారు, టార్గెట్ ఆడియన్స్ మనకి ఏ బిజినెస్, ఇట్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ అండి. మీరు స్టార్ట్ చేస్తున్న బిజినెస్ని బట్టి మనకి టార్గెట్ ఆడియన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనం చూస్తే కనుక యాపిల్ చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు యాపిల్కి వాళ్ళకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు, యాపిల్కి మీరు టార్గెట్ ఆడియన్స్ చూస్తే కనుక మీరు చూడండి, ఇక్కడ ఏజ్ చూస్తే 18 to 45 వాళ్ళ టార్గెట్ గ్రూప్, జెండర్ చూస్తే మేల్స్ అండ్ ఫీమేల్స్, ఇన్కమ్ హై ఇన్కమ్ పీపుల్ అన్నమాట వీళ్ళందరూ కూడా. యాపిల్ ఫోన్స్ చూస్తే కనుక మీరు కాస్ట్లీ మొబైల్స్ కూడా అయ్యి కొంచెం హై ఇన్కమ్ పీపుల్లో దాన్ని ఎఫోర్డ్ చేయగలరు దాన్ని. ఇట్లా మీరు మీ టార్గెట్ ఆడియన్స్ మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, ఫెయిల్యూర్ టు ఆప్టిమైజ్ కన్వర్షన్స్.
ఫెయిల్యూర్ టు ఆప్టిమైజ్ కన్వర్సేషన్స్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీరు మీకు కస్టమర్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళని మీరు ఫెయిల్యూర్ టు కన్వర్ట్ ది సేల్స్, మీ వచ్చిన వాళ్ళందరూ మీరు సేల్స్కి కన్వర్ట్ చేయలేకపోతున్నారంటే కనుక అప్పుడు కూడా మీరు ఫెయిల్ అవుతారు. ఇక్కడ చూద్దాం, చూడండి ఇక్కడ మనకి ఎంట్రీ చాలామంది మనకి వీళ్ళందరూ మన కస్టమర్స్ అనుకుంటే, సపోజ్ పీపుల్ అనుకుంటే కనుక మనం ఎంత కన్వర్షన్ చేయగలుగుతున్నాం. చూడండి ఇక్కడ ఎంత కన్వర్షన్ చేయగలుగుతున్నాం, చూడండి ఇక్కడ హార్డ్లీ అయితే మనం ఒక త్రీ కన్వర్షన్ అయ్యాయి. ఇంకొంతమంది ఇంక కన్వర్ట్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు, కొంతమంది ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇట్లా మీరు కన్వర్షన్ చేయలేకపోతే కనుక అప్పుడు కూడా బిజినెస్ మనకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఫోర్త్ పాయింట్ ఏంటి, ఫెయిల్యూర్ టు క్రియేట్ అన్ ఎఫెక్టివ్ సేల్స్ ఫనల్. ఇది ఎఫెక్టివ్ సేల్స్ ఫనల్ అంటే మనం చూద్దాం ఇక్కడ. ఆల్రెడీ మన సేల్స్ ఫనల్ అంటే చాలామంది మన దగ్గర ఎంక్వైరీకి వస్తూ ఉంటారు, వాళ్ళు ఎంక్వైరీకి వస్తుంటారు, కొత్త పీపుల్ మనం అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసినప్పుడు మనకి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మన ప్రోడక్ట్ ఏదైతే ప్రోడక్ట్ సెల్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. బేస్డ్ ఆన్ డిసిషన్ మీద వాళ్ళు యాక్షన్స్ వెదర్ దేర్ బై చేయాలా లేదా వాళ్ళు డిసైడ్ అవుతారు. అలా మనం సేల్స్ ఫనల్ మనల్ని కానీ మనం కనుక చేయగలిగితే కనుక మన టార్గెట్ రీచ్ అయినట్టే. కానీ మీరు అలా చేయలేకపోతే కనుక మీ కస్టమర్స్ మీకు రారు, మీరు సేల్స్ చేయకపోతే మీ బిజినెస్ ఎక్కడ ఉంటుంది? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు యూ హ్యావ్ టు సెల్ లోని ఆ ప్రోడక్ట్ ఏదైతే మీరు డెలివర్ చేస్తున్నారో కంపల్సరీ దాన్ని సేల్ చేయాలి. సేల్ చేసిన వచ్చిన మనీతో మీరు సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది. అలా చేయలేకపోతే కనుక అప్పుడు కూడా బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఫిఫ్త్ పాయింట్, ల్యాక్ ఆఫ్ అథెంటిసిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. మీరు చూసారంటే కనుక ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. ఇప్పుడు కూడా మనం చాలా ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఏదైతే మనం బిజినెస్ చేస్తున్నామో కస్టమర్కి అన్నీ మ్యాక్సిమం అన్నీ చెప్పే చేయాలి. అలా చెప్పి చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మీకు మీ మీద ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందండి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందో మీకు, ఓకే మీరు ఇప్పుడు ఒకవేళ మీరు షార్ట్ టర్మ్లో ఒకవేళ మీరు కొన్ని ఫేక్ అబద్ధాలు చెప్పి లేకపోతే కొంచెం లైస్ ఆడి మీరు బిజినెస్ చేయొచ్చు, కొంతమంది కస్టమర్ని ఎక్వైర్ చేయొచ్చు, కానీ లాంగ్ రన్లో మీకు అది ఉండదండి. మీ ఏదైతే ఉందో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మ్యాక్సిమం 99% మీరు డెలివర్ చేయాల్సే ఉంటుంది. ప్రోడక్ట్ గురించి కానీ మీరు ఎలా సర్వీస్ ఇవ్వగలరు దేని గురించి మొత్తం అన్ని చెప్తేనే, అలా ఎన్ని చెప్పిన తర్వాత ఎవరైతే కస్టమర్స్ మీ దగ్గరికి వస్తారో వాళ్ళు లైఫ్ లాంగ్ మీతోటే ఉంటారు. మీరు ఎప్పుడైతే ఈ అబద్ధాలు కట్ట మీరు ట్రాన్స్పరెంట్లో లేకపోతే కనుక వాళ్ళు వచ్చే కస్టమర్స్ ఉన్నా కూడా వాళ్ళు వెంటనే మనకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. మనం సిక్స్త్ పాయింట్ చూస్తే అనేబుల్ టు కంపీట్ అగేన్స్ట్ మార్కెట్ లీడర్స్. మార్కెట్లో ఆల్రెడీ చాలామంది ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఉంటారు. మీరు ఒక్కరే కాదు కదండి, ఈరోజు మనం సెల్ ఫోన్ మార్కెట్లో బోల్డన్ కంపెనీస్ ఉన్నాయి, అట్లాగే గ్రాసరీస్ మార్కెట్లో మనకి బోల్డన్ కంపెనీస్ ఉన్నాయి, మనకి రిటైల్ చైన్స్ చూసారు, మనకి గ్రాసరీ రిటైల్ చైన్స్ మనకి చూస్తే అట్లా బోల్డన్ కాంపిటీటర్స్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఉన్నాయి. మనకి ఎగ్జాంపుల్ డీమార్ట్ చూద్దామండి. డీమార్ట్ ఆల్రెడీ మనకి రిటైల్ చైన్ ఎంటైర్ ఇండియాలో కూడా రిటైల్ డీమార్ట్ని అంత బేగా మనం కంపీట్ చేయలేం. లోకల్ మార్కెట్స్లో కూడా మీరు డీమార్ట్ చూస్తే టైర్ 2 టైర్ 1 సిటీస్లో కూడా వచ్చేస్తుంది, స్మాల్ టౌన్స్లో కూడా డీమార్ట్ వస్తుంది. డీమార్ట్ వస్తే అలాగా మరి లోకల్ ప్లేయర్స్ వాళ్ళు కంపీట్ చేయలేరు. వాళ్ళు కంపీట్ చేయలేకపోవడం వల్ల కూడా బిజినెస్ ఫెయిల్ అవుతున్నాయండి డీమార్ట్. అట్లాగే మీరు చూస్తే మనకి జియోమార్ట్ ఉంది, జియోమార్ట్ కూడా వాళ్ళు కూడా చాలా లోకల్గా వస్తున్నారు, టైర్ 1 టైర్ 2 స్మాల్ టౌన్స్ కూడా వస్తున్నారు. వాళ్ళని కూడా కంపీట్ చేయలేక బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటిని కూడా మీరు ఓవర్కమ్ చేయగలిగితే కనుక అప్పుడే మీరు బిజినెస్ సక్సెస్ అవ్వగలరండి. లేకపోతే మనకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం సెవెంత్ పాయింట్ చూస్తే కనుక ఇనేబిలిటీ టు కంట్రోల్ ఎక్స్పెన్సెస్. మనకి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ పెడుతూ ఉంటారండి. ఆ ఎక్స్పెన్సెస్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ వల్ల కూడా మనకి బిజినెస్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈలోడు మన దగ్గర ఆల్రెడీ చాలా క్యాపిటల్ ఉండొచ్చు, మనం ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే మనకి క్యాపిటల్ అవసరం అవుతుందో అప్పుడు మనకి మనీ ఉండదు మన దగ్గర. అప్పుడు మనకి ఏమవుతుంది ప్రాబ్లం, ఆ మనీ లేకపోవడం వల్ల మనకు ప్రాబ్లం ఏమవుతుందండి, బిజినెస్ మనకు వైండప్ చేయాల్సిన అవసరం వస్తుందండి. మనకి దాన్నే క్యాష్ బర్నింగ్ అంటారు. క్యాష్ బర్నింగ్ చేసుకోవడం వల్ల ఏంటి మనకి ఇదే ప్రాబ్లం అవుతుంది. మనం చూస్తే కనుక ఇంకో పాయింట్ ఉంది, ల్యాక్ ఆఫ్ స్ట్రాటజిక్ అండ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. ఈ స్ట్రాటజిక్ మనకి ఎఫెక్టివ్ లీడర్షిప్ లేకపోవడం వల్ల కూడా మనకి బిజినెస్ ఫెయిల్ అయ్యదు. అసలు మెయిన్ లీడరే సరిగ్గా లేకపోతే, వాళ్ళకి ఒక దిశానిర్దేశం లేకపోతే కనుక ఏమవుతుందండి, వాళ్ళకి బిజినెస్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. లీడర్ కరెక్ట్గా ఉంటే
కింద సబార్డినేట్స్ వాళ్ళు సరిగ్గా చేయకపోయినా లీడర్ వాళ్ళని మేనేజ్ చేసుకోగలడు. ఎప్పుడైతే లీడర్ సరిగ్గా లేడో అప్పుడు బిజినెస్ కూడా మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లీడర్ అంటే ఎవరండి? ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ ఒక విజన్ ఉండాలి వాళ్ళకి. ఈరోజు మీకు స్ట్రగుల్ అయినా సరే ఫ్యూచర్లో మీరు కంబ్యాక్ అవ్వగలనే మీకు కాన్ఫిడెన్స్, ఎన్ని స్ట్రెస్ని గట్టా ఎన్ని మీరు తీసుకోగలిగి మీరు క్యారీ ఫార్వర్డ్ అవుతేనే కనుక బిజినెస్ సక్సెస్ అవ్వగలరు, లేకపోతే కూడా ఫెయిల్యూర్ అవుతారు. ఈ చిన్న ఫెయిల్యూర్ వచ్చిందని స్టెప్ బ్యాక్ తీసుకుంటే కనుక కంపల్సరీ మీరు బిజినెస్కి అసలు పనికిరారండి. నెక్స్ట్ మనం చూస్తే ఫెయిల్యూర్ టు బిల్ ఎన్ ఎంప్లాయీ ట్రైబ్. ఇక్కడ చూడండి, మనకి కంపెనీలో మీరు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయండి, మీకు ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. వాళ్ళు కంపల్సరీగా మనకి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఎలా చేయాలండి. ఇలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా చాలా కొన్ని విషయాలు వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడైతే మీరు చూసుకోలేకపోతారో వాళ్ళు ఎప్పుడైతే వేరే కంపెనీస్ పోతుంటారు, వేరే చోటుకు వెళ్ళిపోతుంటారు. అప్పుడు వల్ల మళ్ళీ మీరు కొత్త వాళ్ళు తీసుకురావాలి, మీకు ట్రైనింగ్ కాస్ట్ ఉంటుంది, ఎంప్లాయీ రిటెన్షన్ కాస్ట్ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది మీకు, ఇది కూడా మీకు ఎక్సెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనకి ఫెయిల్యూర్ టు క్రియేట్ ఎ ప్రాపర్ బిజినెస్ సిస్టమ్. ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ బిజినెస్ సిస్టమ్, ఈరోజు మనం ఏదైతే సిస్టమ్ అనుకున్నామో దాన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. కంపల్సరీగా మనకి దీంట్లో చాలా ప్రాపర్ సిస్టమ్ అంటే క్రియేట్, ఒక సిస్టమేటిక్ మేనర్లో మనం బిజినెస్ క్రియేట్ రన్ చేయాల్సి ఉంటుంది. అలా చేయలేకపోతే కనుక అప్పుడు కూడా మనకి బిజినెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇట్లా మనం చూస్తే కానీ 7 causes ఆఫ్ బిజినెస్ ఫెయిల్యూర్స్, మనం ఇలా 7 companies అవుట్ ఆఫ్ 10 companies మనకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మార్కెట్లో చాలా యూనికార్న్స్ వస్తున్నాయి, చాలా న్యూ స్టార్టప్స్ వస్తున్నాయి, కానీ దాంట్లో 7 to 8 ఫర్ ఎవ్రీ 10 companies మనకి ఫెయిల్ అవుతున్నాయండి. ఇలా ఫెయిల్ అవ్వడం వల్ల ఏమవుతుందండి, మనకి వాళ్ళకి కొత్తగా చేయాల్సి ఎవరైనా వద్దామనుకున్నా కూడా వాళ్ళు ఈ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో వీటి మీద ఫస్ట్ మనకు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈ రీసెర్చ్ చేసి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఈ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. దీంట్లో మీకు మీరు పర్సనల్గా రీసెర్చ్ చేసినప్పుడు ఇక్కడ అక్కడ ఏముంటుంది అవి కూడా నోట్ డౌన్ చేసుకొని, ఎప్పుడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఈ పాయింట్స్ అన్నింటిని చూసుకొని ఇట్లనే దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే మన బిజినెస్ రన్ చేసుకోవాలంటుందండి. ఇదండి మనకి ఈరోజు మనం బిజినెస్లో మార్కెట్లో స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి కొన్ని పాయింట్స్ మనం నోట్ డౌన్ చేసుకున్నామండి చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.